వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ టు గెట్ బీటెక్ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ వితౌట్ ఏపీ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్. సో ఏపీ ఎంసెట్ కానివ్వండి ఆర్ ఈఏపీ సెట్ రాయకుండా ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ సీట్ ఎలా పొందాలి అనే దాని గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానివ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ వుడ్ బీ ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. సో అందుకని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఇటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము సో ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ సీటు ఎంసెట్ ద్వారా కాకుండా ఎలా తెచ్చుకోవాలి, సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా అడ్మిషన్ డీటెయిల్స్ పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో ఏ కోర్సులు ఉన్నాయి, తర్వాత ఆ కోర్సు యొక్క ఫీజు ఎంత, సో ఫీ స్ట్రక్చర్ ఫర్ ఆల్ ద కోర్సెస్, అదేవిధంగా ఈ అప్లికేషన్కి అప్లికేషన్ ఫీ ఎంత, సో ఆ వివరాలన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో మనం కానీ డీటెయిల్స్లోకి కానీ వెళ్ళామనంటే, సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారండి. సో ఏయుఈఈటీ అంటారు. సో అది 2023కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఆ వివరాలన్నీ కూడా మనము ఇప్పుడు చూద్దాము. సో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏయుఈఈటీ 2023 బై ఆంధ్ర యూనివర్సిటీ. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, సో 10+2 ఆర్ ఇంటర్మీడియట్గా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఆర్ 2023లో ఎగ్జామ్ అన్న రాయిపోతుండాలి. సో 45% మార్క్స్ ఉండాలండి అందరికీ. అదే రిజర్వేషన్ కనుక ఉంటే మీకు 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఎంత, సో 1200 రూపీస్ అండి దీనికి అప్లై చేయడానికి. సో ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్ అండి. ఈ డేట్స్ ఏవి అని కానీ మనం చూసామంటే, సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ 27th మార్చ్ స్టార్ట్ అయినాయండి. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th ఏప్రిల్ 2023. సో 25th ఏప్రిల్ లోపల ఎవరైనా కానీ అప్లై చేయలేకపోతే అప్పుడు మీరు 750 రూపీస్ లేట్ ఫీ కట్టి 30th ఏప్రిల్ లోపల అప్లై చేసుకోవచ్చండి. సో విత్ లేట్ ఫీ ఆఫ్ 750 రూపీస్. తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని అంటే 1 మే 2023న మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్, సో ఇది 3 మే 2023 అండి. ఒకవేళ డేట్ మారితే మారచ్చు, సో ప్రస్తుతానికైతే 3 మే 2023. తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారనంటే 5 మే 2023 అండి. సో ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపరేట్ కౌన్సిలింగ్ అనేది పెడతారు, ఆ కౌన్సిలింగ్ ద్వారా మీకు అడ్మిషన్స్ ఇస్తారండి ఈ కోర్సుల్లోకి. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి షెడ్యూల్ ఆఫ్ ఏయుఈఈటీ 2023. సో 1200 రూపీస్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అండి. అదే 1000 రూపీస్ ఉంటుంది ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ 25th ఏప్రిల్ అండి. అది కానీ దాటిందంటే 30th ఏప్రిల్ లోపల 750 రూపీస్ లేట్ ఫీ కట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి 5 మే 2023. సో నెక్స్ట్ వచ్చేసి ఏమేమి కోర్సులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండి. సో బీటెక్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత మీరు అది డిస్కంటిన్యూ చేసి ఓన్లీ బీటెక్ తోటి కూడా వెళ్ళొచ్చు. సో ఆ వివరాలు కూడా మనం చూద్దాము. సో బేసిక్గా అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండి. సో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్లస్ ఎంటెక్ వస్తుంది. సో దాంట్లో 360 సీట్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి. బీటెక్ ప్లస్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో దాంట్లో వచ్చేసి 60 సీట్స్ ఉన్నాయండి. అదేవిధంగా బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్ ఉన్నాయండి. బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 30 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 30 సీట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం ఎక్కువ సీట్స్ ఉన్నాయి, 360 సీట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా కానీ 4th ఇయర్ తర్వాత బీటెక్ చాలు మాకు ఎంటెక్ వద్దు అని అనుకుంటే దే కెన్ డిస్కంటిన్యూ ఆ బీటెక్ తోటి. సో అది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ విత్ ఎగ్జిట్ ఆప్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ 4th ఇయర్. సో ఆ 4th ఇయర్ తర్వాత మీరు బీటెక్ తోటి కానీ వెళ్ళిపోవాలని అనుకుంటే 10,000 రూపీస్ ఎగ్జిట్ ఫీ కట్టాలండి. సో ఆ 10,000 రూపీస్ ఎగ్జిట్ ఫీ కానీ కట్టారంటే మీరు బీటెక్ డిగ్రీ తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే బీటెక్ ఎంటెక్ రెండూ కలిపి కంప్లీట్ చేసుకోవచ్చు.
సో తర్వాత ఫీజు వివరాలు కానీ చూస్తే, సో బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ అండి. సో సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కాబట్టి స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ ఫీ రీయింబర్స్మెంట్ ఆర్ స్కాలర్షిప్. స్కాలర్షిప్ కానీ ఫీ రీయింబర్స్మెంట్ కానీ ఉండదండి. సో ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి. సో కంప్యూటర్ సైన్స్కి అయితే 2 లాక్స్ అండి ఫీజు పర్ యానం. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 1,50,000 అండి పర్ యానము. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 1,50,000 పర్ యానము. సివిల్ ఇంజనీరింగ్ అయితే 1 లాక్ అండి పర్ యానము. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEEకి అయితే 1 లాక్ అండి పర్ యానము. సో మామూలుగా మనకి ఎంసెట్ కానివ్వండి, అదే ఈఏపి సెట్ ద్వారా మీరు అడ్మిషన్ పొందాలనంటే సో చాలా మంచి ర్యాంక్ వస్తే తప్ప రాదండి. సో అట్లా ఎవరన్నా యూనివర్సిటీలో చదవాలి, మాకు యూనివర్సిటీలో అడ్మిషన్ మిస్ అయింది, మాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు అనే ఆలోచించే వాళ్ళకి దిస్ ఈజ్ అనదర్ పాత్ త్రూ విచ్ యూ కెన్ గెట్ అడ్మిషన్. కాకపోతే దీని ద్వారా మీకు ఫీజు అయితే ఎక్కువ పే చేయవలసి ఉంటుందండి. సో జనరల్గా అయితే మీకు చాలా తక్కువ ఉంటుంది ఈఏపి సెట్ ద్వారా కానీ అడ్మిషన్ తీసుకుంటే. ప్లస్ అక్కడ రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ రీయింబర్స్మెంట్ ఉండదు, ఫీజు ఎక్కువ ఉంటుంది. ఈఏపి సెట్ ద్వారా పోలిస్తే దీని ద్వారా చాలా ఈజీగా మనం అడ్మిషన్ అనేది పొందొచ్చు అండి డిఫరెంట్ కోర్సెస్లోకి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్. అంటే సపోజ్ మీరు దీంట్లో అడ్మిషన్ తీసుకుంటారు, సో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ వేరే ప్రైవేట్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఎన్ఐటి జోసా కౌన్సిలింగ్లో కానివ్వండి, లేకపోతే EEEs కానివ్వండి, ఏమన్నా అదర్ ఆప్షన్స్ కానీ వచ్చాయి అనంటే అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారండి, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు సీటు. సీటు క్యాన్సిల్ చేసుకుంటే 90% ఆఫ్ ద అమౌంట్ మీరు ఏదైతే కట్టారో అది రీఫండ్ చేస్తారండి. ఎప్పుడు లోపల, మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల కన్నా క్యాన్సిల్ చేసుకుంటే. అట్లా కాకుండా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మళ్ళీ జరుగుతుంది, ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల కన్నా క్యాన్సిల్ చేసుకుంటే 80% ఆఫ్ ద ఫీజ్ యూ హ్యావ్ పెయిడ్ రీఫండ్ చేస్తారు. సో క్యాన్సిలేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. అదే నో ఫీ రీఫండ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు రీఫండ్ అనేది ఇవ్వరండి. సో కౌన్సిలింగ్ అంటే మీరు ఈఏపి సెట్ కౌన్సిలింగ్ కోబాకండి, ఈ ఏయుఈఈటీకి కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఈ కౌన్సిలింగ్ 2 ఫేజులుగా జరుగుతుంది. సో మీకు వేరే ఆప్షన్స్ కానీ ఉంటే బెటర్ ఆప్షన్స్. సో 90% ఆఫ్ ద ఫీ పెయిడ్ అనేది మీకు రీఫండ్ చేస్తారు ఫస్ట్ కౌన్సిలింగ్ లోపల కన్నా మీరు క్యాన్సిల్ చేసుకుంటే, ఫస్ట్ ఫేజ్ లోపల. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల క్యాన్సిల్ చేసుకుంటే 80% ఫీ అనేది రీఫండ్ చేస్తారండి. తర్వాత అయితే మీకు రీఫండ్ అనేది ఇవ్వరు. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇవి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప. సో ఈ 6 ప్లేసెస్లో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. తర్వాత ఇక్కడ రిజర్వేషన్స్ ఉంటాయా. రిజర్వేషన్స్ ఉంటాయండి. సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15% సీట్స్, ఎస్టీ కేటగిరీకి 6%, అదేవిధంగా బీసీ కేటగిరీకి అయితే 29% అండి. దాంట్లో బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, ఈకి 4% అండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 10% సూపర్ న్యూమరీ కోటా ఉంటుంది. అదేవిధంగా ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ 0.5%. ఇవన్నీ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏ విధంగా అయితే మీకు రిజర్వేషన్స్ ఇస్తారో ఆ విధంగా అన్నీ ఇస్తారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 3%, అదేవిధంగా 33.33% అనేటివి రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అండి. సో ఇవన్నీ కూడా ఈ సీట్స్ బ్రాంచ్ వైజ్ వాళ్ళు క్యాల్కులేట్ చేసి మీకు ఇస్తారండి. సో తర్వాత టోటల్ సీట్స్లో కనుక తీసుకున్నామంటే ఇక్కడ 85% ఆఫ్ ద సీట్స్ ఏయు స్టూడెంట్స్ కంటే ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారండి. సో మిగతా 15% అనేది మీకు ఎస్వియు లోకల్ క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ లోకల్ క్యాండిడేట్స్కి కానీ ఇస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్స్లో మిగతా స్టేట్స్ వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో 5% సూపర్ న్యూమరీ సీట్స్, అంటే మామూలు సీట్స్ని ఎఫెక్ట్ చేయకుండా ఇవి ఎక్స్ట్రా సీట్స్ అండి. సో 5% అనేటివి ఎక్స్ట్రా సీట్స్ అనేటివి ఇస్తారు అదర్ స్టేట్స్కి, ఏపీ తెలంగాణలో కాకుండా బయట వాళ్ళకి అనమాట. సో వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చండి. సో తర్వాత వచ్చేసి ఫారిన్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 15% సూపర్ న్యూమరీ కోటా ఉందండి. సో అది కూడా మెన్షన్ చేస్తుంది క్లియర్గా, ఎవరన్నా ఫారిన్ క్యాండిడేట్స్ ఉంటే. సో ఆ ఫారిన్ క్యాండిడేట్స్ మీరు ఈ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఏయుఈఈటీ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా డీన్ అడ్మిషన్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ అనేది సపరేట్గా ఉంటుందండి. సో ఎవరన్నా కానీ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది ఈ విషయం అయితే చెప్పచ్చండి.
ఉండాలి. అదేవిధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని అంటే, ముందు ఇవి రెడీ పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి. సో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ రికార్డ్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, అదేవిధంగా పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఎట్సెట్రా అవి కానివ్వండి, తర్వాత స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇదైతే ఇది మంచి ఆపర్చునిటీ, సో మీరైతే దీనికి అప్లై చేసుకోండి. సో అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.